హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక టిప్ చెప్పబోతున్నాను. ఏమిటంటే, యూట్యూబ్లో ఉండే వీడియోస్కి ఆడియో ఎలా చేంజ్ చేయాలనేది. లేదా మనకి ఆడియో ఇచ్చింటారు ఫ్రీగా యూట్యూబ్ వాళ్ళే మ్యూజిక్స్ ద్వారా, మనం అది ఎలా సెట్ చేయాలో చూపిస్తున్నాము. నేను నా ఛానల్లో ఉండే వీడియోకి ఒక ఆడియో చేంజ్ చేయాలనుకుంటున్నాను, అదిలో మీకు చూపిస్తాను. అలాగే మీరు కూడా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అలా కాకుండా వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ కాకుండా మీరు సొంతంగా మీ ఆడియోని అప్లోడ్ చేసుకొని దాని ద్వారా కూడా యూట్యూబ్లో అటాచ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. అది చూపించే ముందర నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియోస్కి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ ఓపెన్ చేసినా చూడండి, నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఇవి. నేను ఈ వీడియోస్లో ఒకదానికి ఆడియో చేంజ్ చేయాలనుకున్నాను. చూడండి, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ యాప్ అని ఉంది. చూడండి, దానికి నేను ఆడియో చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆడియో చేంజ్ చేస్తాను. ఇక్కడ డీటెయిల్స్ మీద ప్రెస్ చేయండి, అంటే పెన్సిల్ ఐకాన్ లాగా ఉంది. చూడండి, ప్రెస్ చేసినాను నేను. దీనిలో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డీటెయిల్స్ అనాలిసిస్ ఎడిటర్ అని ఉంటుంది కదండి, దానిలో ఎడిటర్ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. నేను ప్రెస్ చేసినాను. అప్పుడు ఇట్లా వస్తుంది ప్రివ్యూ. మనకి ట్రిమ్ అనే దానికి సంబంధం లేదండి, ఇది వీడియో ఎడిట్ చేసుకునేది. నేను ఆడియో కాబట్టి చేంజ్ చేయాల్సింది. ఆడియో మ్యూజిక్ మీద ఇక్కడ ఎక్స్పాండ్ అనే దాని మీద ప్రెస్ చేస్తున్నాను. ఎక్స్పాండ్ అని ప్రెస్ చేస్తే కింద ఆడియో అని వచ్చింది. చూడండి, ఇదే ప్రెస్ చేస్తే, ఆడియో మీద ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది, ఏది కావాలనేది. నేను ఇక్కడ మ్యూజిక్ ముందరనే సెట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, నేను ఇది చేంజ్ చేయాలనుకుంటున్నాను. అదే ఇక్కడ సెర్చ్ చేస్తాం. ఫస్ట్ ఏదంటే, ఇది ఇక్కడ ఆర్టిస్ట్ ఇలా జనరీ రాక్ ఉంది. చూడండి, రాక్ అని పెడతాను ఫస్ట్. ఇక్కడ ఇంకా రాలేదు మనకి. మూడేముందంటే ఇన్స్పిరేషనల్ ఉంది. ఇగో ఇక్కడ వచ్చింది చూడండి. నాకు ఇది సేమే కాదా, ఇది కూడా విందాం. స్ట్రక్ అయినట్టుందండి, ఒక నిమిషం. చూడండి, రెండు ఒకటే కాబట్టి నేను ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఆడియో రీప్లేస్ చేసేస్తాను ఇంకా ఆడియోని. ఇప్పుడు నేను ఇట్లా మనకి దొరికింది. ఇప్పుడు ప్లే కూడా చేసినాము. ఇంకా డైరెక్ట్ ఇక్కడ యాడ్ టు వీడియో అని చూడండి, దాని మీద ప్రెస్ చేస్తాను. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి, వీడియోకి ఇప్పుడు ఆడియో ఎలా ఉంది ప్లే చేసేసాను నేను. వీడియోకి ఆడియో కరెక్ట్ సరిపోయిందా అని చెక్ చేసినాను నేను. ఇప్పుడు ఇంకేమి నాకు సరిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ సేవ్ చేంజెస్ మీద ప్రెస్ చేస్తానండి. చూడండి, సేవ్ మీద ప్రెస్ చేసేస్తాను. లోడింగ్ అవుతుంది చూడండి. లోడింగ్ అయిపోయింది. ఇది సాంగ్ పూర్తిగా చేంజ్ కానీకే 1 hour 2 hours టైం పడుతుంది. కాబట్టి మనం దాన్ని మళ్ళీ టచ్ చేయకూడదండి. మళ్ళీ ఏమైనా టచ్ చేస్తే చేంజెస్ సేవ్ అవుతాయి. యూట్యూబ్ మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది. మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని ఎర్రర్ వస్తుంటుంది. కాబట్టి మీరు ఆ వీడియోని కొంతసేపు ఏం ఎడిట్ చేయకుంటే మేలు. తర్వాత అది ఆటోమేటిక్గా వేరే ఆడియోకి మారిపోతుంది. తర్వాత మీరు మామూలుగానే ప్లే చేసుకోవచ్చు. సో థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా.